ఉత్తర ప్రదేశ్ లో విచిత్ర ఘటన జరిగింది. దాదాపు 11 ఏళ్ల వయసులో తండ్రి మందలించడంతో ఇల్లు వదిలి వెళ్లిన కుమారుడు పింకు 22 ఏళ్ల తర్వాత తిరిగి రావడంతో కన్నవాళ్ళ ఆనందానికి అవధుల్లేవు. అయితే అంతలోనే ట్విస్ట్ ఇచ్చాడు కన్నకొడుకు. ఏం జరిగిందంటే, ఢిల్లీలో నివసించే రతిపాల్ సింగ్ భానుమతుల కుమారుడు 11 ఏళ్ల వయసులో తండ్రి మందలించడంతో క్షణికావేశంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. కొడుకు కోసం ఎంత వెతికినా అతని ఆచూకీ లభించలేదు. ఎప్పటికైనా రాకపోతాడా అనే ఆశతో జీవిస్తున్నారు. అంతలో వారి ఆశలు ఫలించి 22 ఏళ్ల తర్వాత అమేథీలోని కరౌలీ గ్రామానికి వచ్చాడు పింకు. పరుగు పరుగున వచ్చిన కన్నవాళ్లు పింకు శరీరంపై ఉన్న మచ్చను చూసి పింకును గుర్తుపట్టారు. ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. కానీ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సన్యాసిలా మారిపోయిన తమ కుమారుని పరిస్థితి చూసి ఆవేదనకు లోనయ్యారు. సన్యాసిగా మారిన పింకు జానపద కథలు చెప్తూ ఇల్లుళ్ళు తిరుగుతూ భిక్షాటన చేస్తూ కాలం గడిపినట్లు తెలిసింది. చివరికి పుట్టిన ఊరును కన్నతల్లిని వెతుక్కుంటూ వచ్చాడు. కన్నతల్లి గుండెలు పగిలే మరో ట్విస్ట్ ఏంటంటే, తల్లిదండ్రులను ఓదార్చుతూనే మళ్లీ తాను వెళ్లిపోవాలని తేల్చి చెప్పాడు పింకు. వారు ఎంత మొరపెట్టుకున్నా వినకుండా మీతో కలిసి జీవించలేనంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. అంతేకాదు, ఒక సన్యాసిగా తప్పనిసరిగా తల్లి నుండి భిక్షను స్వీకరించే కర్మను పూర్తి చెయ్యాలన్న ఉద్దేశంతోనే వచ్చినట్లు చెప్పాడు. ఈ పరిణామంతో వారు ఆవేదనలో మునిగిపోయారు. అయితే తమ కుమారుడికి సన్యాసం స్వీకరించేందుకు ప్రేరేపించిన ఓ మతానికి చెందిన సంస్థ పింకుని విడిచిపెట్టడానికి 11 లక్షలు అడుగుతోందని పింకు తండ్రి ఆరోపించాడు. 11 రూపాయలు కూడా లేని తాము సొమ్మెక్కడుంచి తేవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.